సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఫ్రెండ్స్. హాయ్ గైస్, మనం వాట్సాప్ స్టేటస్ని డౌన్లోడ్ చేయడానికి మనం అయితే చాలా యాప్స్ని అయితే ఉపయోగిస్తూ ఉంటాం. కొందరైతే ఏపీకే ఫైల్స్ని కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, లేదంటే డూలోడ్ యాప్స్, వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ యాప్స్ అలాంటివి యూజ్ చేస్తుంటారు. వాటి వల్ల అయితే అంత ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్, మనకి సెక్యూరిటీ అనేది కూడా ఉండదు. ఇప్పుడు మనకి ఎంఎక్స్ ప్లేయర్లో అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్, దీని ద్వారా మనం వాట్సాప్ స్టేటస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్టోర్కి వెళ్ళిపోదాం. ఇక మన ఎంఎక్స్ ప్లేయర్ యాప్ అనేది అప్డేట్ అంటే అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ వెర్షన్కి లేదు, నిన్నే వచ్చింది అప్డేట్. ఓపెన్ చేసేద్దాం ఎంఎక్స్ ప్లేయర్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇంటర్ఫేస్ అయితే టోటల్లీ చేంజ్ అయింది. మీరు చూడవచ్చు అంతకుముందు ఎంఎక్స్ ప్లేయర్కి ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్కి మనకైతే చాలా తేడా ఉంది. మనకి అది కాక వీడియోలు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మూవీస్ అనేవి ఉన్నాయి, ఇక్కడ మూవీస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మ్యూజిక్ కూడా ఇవ్వడం జరిగింది, దీని ద్వారా పాటలు అయితే వినొచ్చు. పవర్ బై గానా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకి చాలా సాంగ్స్ అయితే డౌన్లోడ్ చేస్తూ ఉంటాం, వాటి వల్ల అన్లిమిటెడ్గా సాంగ్స్ అయితే ఫ్రీగా వినొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ మనం మీ అనే బటన్ మీద ట్యాప్ చేసేద్దాం. మీరు లోకల్లో చూస్తే ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఫ్రీ మూవీ అని ఎంఎక్స్ కింద చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ వాట్సాప్ స్టేటస్ అని మీకు కనబడుతుందిగా, ఇక్కడ ట్యాప్ చేసేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి స్టేటస్లో పెట్టిన అన్నీ రావడం జరిగింది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తే తీసేయండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ వస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సపోజ్ ఇది నేను డౌన్లోడ్ చేసి చూపిస్తా ఎలా అనేది. అక్కడ ట్యాప్ చేయడం మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సేవ్డ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు మనం డౌన్లోడ్ చేసిన స్టేటస్ అయితే వచ్చేసింది. మన స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు వాట్సాప్ అని వచ్చింది, వాట్సాప్కి స్టేటస్ చేసేద్దాం. ఇవన్నీ డైరెక్ట్ అయితే మన స్టేటస్కి అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచే. అంతేకాకుండా మనకి ఎంఎక్స్ ప్లేయర్లో డార్క్ థీమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్స్లో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీలోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు కొద్దిగా పైకి ట్యాప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు డార్క్ థీమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, ఎనేబుల్ చేసుకోండి. ఇది ఇక్కడైతే మీరు చూడొచ్చు మొత్తం బ్లాక్లోకి వచ్చేసింది. ఇది మనకి ఐ ప్రొటెక్షన్ ఇది ఫ్రెండ్స్. మనం ఎక్కువసేపు ఏమైనా యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి యూజ్ చేయొచ్చు. మనం ఏదైనా వీడియోలు చూసేటప్పుడు అయినా వెనక మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ అవుతుంది. ఈ విధంగా మనం వాట్సాప్ స్టేటస్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మరియు మనం వాట్సాప్ స్టేటస్కి అయితే పెట్టుకోవచ్చు. దీనికోసం మరి ఏపీకే ఫైల్స్ అలాంటి యాప్స్ బయట నుంచి అయితే ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.